ఓకే హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుంటారులేండి మీకేంటి సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో అయితే మనం క్యూఎన్ఏ నాతో క్యూఎన్ఏ అయితే చేయబోతున్నాం సో అన్న ఇదేంటన్నా క్వశ్చన్స్ ఎక్కడ అడిగారు ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ పెట్టాను అండ్ అక్కడ కింద కామెంట్ సెక్షన్లో అడగమని చెప్పాను అక్కడ చాలామంది అంటే రెస్పాండ్ అయ్యారు సో మీలో ఇంకెవరన్నా అడగాలి అనుకుంటే ఇంకే లేట్ ఏమైపోలేదు మాక్సిమం అక్కడికి వెళ్ళి కామెంట్ చేయండి నేను మాక్సిమం అక్కడ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను న్యూయెస్ట్ కామెంట్స్కి సో ఫ్రెండ్స్ నేను ఫేస్ రివీల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేయబోటలేదు ఎందుకంటే దయచేసి ప్లీజ్ 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 ఏమి అనుకోవద్దు ఎందుకంటే ప్రస్తుతానికి నాకు హెల్త్ అయితే బాగోలేదు అండ్ కోవిడ్ సిస్టమ్స్ అయితే కనబడుతున్నాయి అంటున్నారు డాక్టర్ సో ఈ పరిస్థితిలో నేను ఫేస్ సివిల్ చేయడం పర్ఫెక్ట్ కాదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళన్నా రావచ్చు సో ఎవరన్నా రావచ్చు మీకేమన్నా అయితే కొంచెం ప్రాబ్లంగా నాకుంటుంది నేను ఉండలేను మీకు అయితే సో ఆ రిస్క్ నేను తీసుకో తెలుసుకోలేదు సో ఫ్రెండ్స్ మీ పవన్ అన్న మాట ఇచ్చాడు కానీ మాట తప్పాడు అని ఏమనుకోండి ఎందుకంటే చెప్తున్నాను కదా కోవిడ్ టైంలో ఫెస్టివల్ చేయడం పర్ఫెక్ట్ కాదని అనిపించింది నాకు కూడా ఎందుకంటే హెల్త్ కూడా బాగోలేదు సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ త్వరలోనే ఫేస్ రివీల్ చేస్తాను ఆ మాట అయితే ఇస్తున్నాను మీకు ఫేస్ రివీల్ అయితే చేస్తాను ఖచ్చితంగా సీరియస్ చెప్తున్నాను ప్లీజ్ అండ్ కొంచెం టైం పడుతుంది మేబీ వన్ మంత్ అనుకోండి ఎందుకంటే కొంచెం కోవిడ్ మొత్తం క్లియర్ అయిపోతే కొంచెం మనం గొడవ ఉండదు అండ్ మీరు కూడా దయచేసి ఎవరన్నా బయట తిరుగుతున్న వాళ్ళు అయితే ప్లీజ్ 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 మీ ఇంట్లోనే ఉండండి అండ్ బయటకు రావద్దు అండ్ ప్లీజ్ మాస్క్లు వేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని శానిటైజ్ చేసుకుంటండి అండ్ ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మన తేజాబ్రో అడిగాడు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పీసీ ప్లేయర్ అంట నా ఫేవరెట్ పీసీ ప్లేయర్ వచ్చేసి విన్సెంజోనా ఎందుకంటే ఒకసారి విన్సెన్జో మూమెంట్ స్పీడ్ చూడండి మీకు ఐడియా ఉండే ఉంటుంది విన్సెన్జో ఓపీ విన్సెన్జో అని ఉంటుంది అండ్ విన్సెన్జో స్టోరీ చెప్పాలంటే అప్పట్లో ఆయన ఛానల్ స్మూత్ అండ్ విన్సెన్జో జో అని ఉండేది ఇద్దరు మెయింటైన్ చేసేవారు స్మూత్ అండ్ విన్సెన్జో జో స్మూత్ ఏమో వీడియో ఎడిటింగ్ చేస్తాడు అండ్ విన్సెన్ జో వీడియో తయారు చేసి ఆయనకి ఇస్తాడు అండ్ వాళ్ళ ఎడిటింగ్ సంథింగ్ సంథింగ్ తర్వాత ఏదైతే జరిగి విన్సెన్ జో ఒక్కడే మెయింటైన్ చేయడం జరిగింది సో నా ఫేవరెట్ పీసీపీ వచ్చేసి విన్సన్ జో అన్న అండ్ అన్న నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన రఘువరన్ బ్రో అడుగుతున్నాడు బ్రో నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికంటే స్పెసిఫిక్ రీజన్ అంటే ఏమీ లేదన్నా అలా ఏదో కోవిడ్ టైం లాక్డౌన్లో స్టార్ట్ చేసినా మీకు ఐడియా ఉంది కదా లాక్డౌన్లో ఏం చేయాలో తోచింది కాదు అండ్ నాకు ఎంటర్టైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అనేటి ఫ్యామిలీ అనేటి ఎవరన్నా సరే ఎంటర్టైన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం సో ఆ రకంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ యూట్యూబ్ మనీ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఏ మనీ కోసం పెట్టావా అని అంటే లేదు మనీ కోసం అయితే కాదు స సరదాగా ఫన్నీ కోసం మీకు తెలుసు కదా ఎడిటింగ్ ఎలా చేస్తాను ఫన్నీ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ కూడా కామెడీ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేర్చుకున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ మంత్ ఫస్ట్లో మాంటేజ్ క్లిప్స్ పెట్టుకోండి మీకు ఐడియా ఉందా లేదో స్టార్టింగ్ నుంచి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు ఉంటుంది ఫస్ట్లో మౌంటేజ్ పెట్టేవాడిని అండ్ ఆ తర్వాత ఆ వన్ మంత్ తర్వాత నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేశా ఆ వన్ మంత్లో ఎడిటింగ్ నేర్చుకున్నా వీడియో ఎడిటింగ్ చేయడం ఏంటి ఫన్నీ క్లిప్స్ యాడ్ చేయడం ఏంటి ఐడియా అయితే మధువాన్ని ఇచ్చాడు ఇలా చేయొచ్చు కదా అని సో అప్పుడు ఇలా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఫన్నీ క్లిప్స్ గురించి అయితే తెలుసు కదా ట్రోలింగ్ కింగ్ అంటారు నన్ను తెలుగులో అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన యోయో బాయ్ వైటీ అడుగుతున్నాడు హౌ డిడ్ యూ అండ్ మధువన్న బికేమ్ సో క్లోజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సెలెక్ట్ మై కామెంట్ అంట సో నేను మధు అన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అయ్యామంటే మొత్తం కథ అంతా ఫస్ట్ నుంచి చెప్పాలి స్టోరీ అంతా సో ఫస్ట్ నుంచి చెప్తాను ఓపెక్గా వినండి స్టార్టింగ్ అసలు నేను ఈ మధు అన్న గిళ్ళు లేను మధు నాకు పరిచయం లేదు ఆయన ఎవరో నేనెవరో అన్నటువంటి వాళ్ళం సో తర్వాత నేను ఎవరో చెప్తే మధుపెనం గిల్డ్ అనేది ఉంది యూట్యూబర్ది అని చెప్తే వచ్చాను వచ్చిన తర్వాత మేబీ టూ త్రీ మంత్స్ అలాగే ఉన్నా సంథింగ్ అలా ఉన్నాను గిల్డ్లో అండ్ ఉన్న తర్వాత వన్ ఫైన్ డే మధువన్న కాల్ చేశాడు అంటే వాట్సాప్ గ్రూప్ ఉండేది అప్పుడు మాకు గిల్డ్కి వాట్సాప్లో అండ్ అందులో నేను మెంబర్ని అప్పుడు థర్టీ మెంబర్స్ ఎంతమంది ఉండేవారు గిల్డ్లో కూడా సో అప్పుడు వన్ డే మధువన్న కాల్ చేసి అండ్ అప్పట్లో చాలా బాడేవాడినా అప్పట్లో రూమ్స్ కూడా ఆడితే మైండ్ పోయేది జనాలకి అండ్ అప్పట్లో రూమ్స్ పాడమండి సో మధువాని ఏదో రోజు కానీ చూశాను నన్ను ఎప్పుడో కానీ అండ్ తర్వాత కాల్ చేసి పవన్ బ్రో ఇలాగా ఒక రూమ్ ఉంది ఆడతావా అంటే సో రూమ్ ఆడడం అయితే జరిగింది ఆ తర్వాత అలా ర్యాంకెడ్ మ్యాచ్ ఆడడం అండ్ తర్వాత సంథింగ్ సంథింగ్ అలా ఆడుకోవడం ఆడుకోవడం అండ్ ఫ్రెండ్స్ అయ్యాం అండ్ మధువానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కే వరకు వచ్చాను అంటే ఆయన సపోర్ట్ వల్లే అండ్ ఆయన సపోర్ట్ లేకుండా నేను ఇంత ఇదైతే అవ్వలేదు ఎప్పుడు అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు మధు పెనం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మధువన్నకి ఇంతలా థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే నాకు స్టార్టింగ్ ఛానల్ పెట్టగానే వీడియో ఎడిటింగ్ ఆయన ఎలా నేర్చుకోవాలని నేర్చుకున్నాను అండ్ ఆ తర్వాత తమ్నెల్స్ తమ్నెల్లో నాకు అసలు చేయడం అంటే రాదన్న తమ్ముళ్ళలో పేరు ఎలా పెట్టాలి అసలు థింకింగ్ ఐడియాలజీ సంథింగ్ ఇవన్నీ మధువాన్న చెప్పాడు మీరు అసలు నమ్మరు ఆ మధువానికి ఎంత పేషెన్స్ ఉందంటే అన్న పేషెన్స్ యాడ్స్ ఆఫ్ అన్న నిజంగా చెప్తాడు మీరు అసలు సీరియస్లీ నమ్మరు మధువాన్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏదన్నా కోపడడు మామూలుగా ఎవరంటే విసుక్కుంటారు ఎవడరా మీరు మీకు తెలిసిందే కదన్న ఒకే విషయాన్ని పదే పదే ఒక ఇరవై ముప్పై సార్లు పెడితే విసుగు రాదు ఎవరికన్నా సో మధువాన్న దగ్గర అయితే ఆ విసుగనేది ఉండదన్న ఎందుకంటే చాలా ప్రశాంతంగా చెప్తాడు ఎన్నిసార్లు ఉండేది చెప్తాడు సో మధువన్న నాకు కంప్లైంట్స్ చేయడం నేర్పించాడు అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఆయన వల్ల అనుకోండి అండ్ ఛానల్ కూడా ఆయనే సపోర్ట్ చేయడం వల్ల ఎంత దూరం వచ్చాను సో స్పెషల్ థ్యాంక్స్ టు మధువన్న అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అండ్ నెక్స్ట్ చూస్తే మన సాయి బ్రో అడుగుతున్నాడు అన్న నువ్వు ఉండేది ఎక్కడ అని సో నేను ఉండేదైతే రాజమండ్రి అన్న అండ్ రాజమండ్రిలో మాది మోరంపొడి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన లోకేష్ బ్రో అడుగుతున్నాడు అన్న నీకు లవర్ ఉందా తన పేరు ఏంటి అని అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ అంటే ఏంటి మనం డైలీ ఎక్కువ టైం స్పెండ్ చేసే వ్యక్తి అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసే వ్యక్తినే కాదు సంథింగ్ ఏదన్నా సో అండ్ నేను డైలీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది వీడియో ఎడిటింగ్ అండ్ ఫ్రీ ఫైర్ అండ్ యూట్యూబ్ అండ్ నా లవర్స్ అయితే వీలేనా వీళ్ళు ముగ్గురే అనుకోండి నా ఫేవరెట్ అండ్ వాళ్ళ పేర్లు కూడా చెప్పేశాను కదా వీళ్ళే నా లవర్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన చాణిక్య బ్రో అడుగుతున్నాడు ఇక్కడ చాలా క్వశ్చన్స్ అడిగాడు ఆయన సో అందులో ఆల్రెడీ అన్నింటికి మ్యాక్సిమం ఆన్సర్ ఇచ్చే ఉన్నాను నేను అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే నేను డిగ్రీ చేసి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను ఎందుకంటే ఒక టూ మంత్స్ నుంచి టూ టూ ఇయర్స్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ అనుకోండి టూ ఇయర్స్ నుంచి లాక్డౌన్ అయితే ఉంది సో ఖాళీగా అయితే ఉన్నాను ప్లస్ ఎడ్యుకేషన్ అయితే డిగ్రీ చదివాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన ఎంపీజీ మేమర్ బ్రో అడుగుతున్నారు అన్న టైగర్ రైడ్స్ ఎలా మిక్స్ చేస్తారు నాకు అండి టైగర్ రైస్ స్పెషలిస్ట్ అంటే మన మధు అన్నే మీకు తెలిసిందే కదా మధు అన్న తర్వాతే టైగర్ రైస్ ఆయనే కరెక్టో ఆయన తర్వాతే ఎవరైనా సో మధువన్న అడగండి నాకైతే టైగర్ రైస్లో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు మధు అన్న అడగండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన అర్జున్ గేమింగ్ బ్రో అయితే అడుగుతున్నాడు అన్న కీర్తి మ్యామ్కి ఏమైంది ఆవిడకి నీకు ఏంటి సంబంధం అని సో కీర్తి మ్యామ్కి అయితే మ్యారేజ్ అయిపోయింది అన్న ఏం జరిగిందో ఏమో తెలియదు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అయింది ఓ టూ మంత్స్ అవుతుంది అనుకోండి సో ఆవిడైతే మేబీ ఇంకా రాకపోవచ్చు అండ్ మీకు తెలిసిందే కదా మ్యారేజ్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ ఆవిడకి నాకు సంబంధం అంటే మేము ఇద్దరం డిగ్రీలో క్లాస్మేట్స్ అన్న డిగ్రీ త్రీ ఇయర్స్ క్లాస్మేట్సే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మన జోషి బ్రో అయితే చాలా సంథింగ్ ఫన్నీగా అడిగాడు నీకు ఎంతమంది వైఫ్లు అని అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో సో నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదన్నా నేను ఇంకా బ్యాచిలర్ సింగిల్ సింగిల్ పసంగే అలాంటివన్నీ ఉంటాయి కదా అవే నేను సో ఇవన్న సో ఇవాళ కి అయితే ఇదే అన్న సో మీ అందరికీ అనుకుంటా అండ్ ఫెస్టివల్ చేయలేదని ఫీల్ అవద్దు త్వరలోనే చేస్తాను కంగారు పడవద్దు అండ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే ప్లీజ్ 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 అక్కడ కూడా ఫాలో చేయండి ఎందుకంటే అక్కడే గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను అండ్ హండ్రెడ్కే స్పెషల్ గివ్ అవే కూడా ఇస్తున్నాను అక్కడ సో రెడీగా ఉండండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ 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 చూస్తున్నది తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ ఆన్లో పెట్టుకొని లవ్ యూ ఆల్ హై బాయ్